కచ్చా బాదం దాదా కచ్చా బాదం అన్న పాట చాలా కాలంగా ఒక సెన్సేషన్ అయిపోయింది. ఒక సైకిల్ మీద తిరుగుతూ వేరుశనకాయలు పల్లికాయలు అమ్ముకునేటువంటి ఒక సామాన్యుడు గ్రామము సైకిల్ మీద తిరుగుతూ వేస్ట్ అంటే ఉపయోగం నిరుపయోగంగా పడి ఉన్న ఆ వస్తువులు ఇళ్లలో చాలా ఉంటాయి కదా, వేస్ట్ మెటీరియల్స్, వాటికి బదులుగా వేరుశనకాయల పల్లీలు ఇచ్చి వాటిని తీసుకునేటువంటి ఒక సాధారణమైనటువంటి చిరు వ్యాపారి. కానీ ఆయన తన వ్యాపారాన్ని పెంచుకోవటానికి, తన కస్టమర్లను ఆకర్షించుకోవటానికి పాట పాడుతూ, అందులో కూడా సంగీతం పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి కనుక, సంగీత విద్వాంసుడు కాలేకపోయినా సంగీతాన్ని మరవలేకపోయాడు కనుక, తన ప్రవృత్తి అయిన సంగీతాన్ని, వృత్తి అయిన వ్యాపారాన్ని రెండింటిని మేళవిస్తూ కచ్చా బాదం దాదా కచ్చా బాదం అని పాట పాడుకుంటూ కూడా ఆయన పల్లి తన జీవితాన్ని సాగించాడు. గ్రామ సీమల్లో ఇలాంటి వల్ల మనం చాలామంది చూస్తుంటాం. రకరకాల కళా పోషకులు ఉంటారు, అద్భుతమైన కళా పరిజ్ఞానం ఉన్నవారు ఉంటారు. అన్ఫార్చునేట్లీ వాళ్ళని ఎవరు గుర్తించరు, వాళ్ళకి ఆ గుర్తింపు రాదు. అనుకోకుండా ఎవరో ఒక సినిమా డైరెక్టరో హీరోనో పట్టుకొని, లేదు సడన్గా ఎక్కడో ఏదో అవకాశం వస్తే అది చాలా పాపులర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ పాట ఇప్పుడు సెన్సేషన్ అయిపోయి ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా, పాప్ మ్యూజిక్ స్టార్స్ కూడా తాము డ్యాన్స్ చేయడము, పాటలు పాడడం మొదలైంది. సో ప్రఖ్యాత పాప్ స్టార్స్తో ఆల్బమ్లు చేస్తున్నాడు ఈ భుమన్ బాధ్యకర్ అని సాధారణమైనటువంటి వ్యక్తి. సో ఇతను ఈ ఇంత పాపులర్, ప్రపంచంలోనే పాపులర్ అయినటువంటి పరిస్థితికి వచ్చేసారు. అనేక భాషల్లో, అంటే భారతీయ భాషలకు కూడా కాదు, సంబంధం లేని భాషల వాళ్ళకు కూడా ఈ పాట పాడుతూ డ్యాన్సులు చేయడం అనేది ఒక ఇంటర్నెట్ సెన్సేషన్గా మారిపోయింది. ఎందుకు ఈ రకంగా అయింది? మనం గతంలో కూడా కొన్ని చూసాం. ఉదాహరణకు బుల్లెట్ బండే చెక్కస్తప అనే పాట చరిత్ర సృష్టించింది. ఆ నవవధువు పెద్ద ఓవర్ నైట్ హూజ్ పాపులారిటీ వచ్చేసింది. సో ఇలాంటివి అడపాదడపం మనం చూస్తుంటాం. దీనికి కారణం ఏంటి అంటే, ఒకటి, చుట్టూ ఓవర్లోడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇవాళ వినోదానికి అంతే లేదు. సినిమాలు, టీవీ షోలు, సీరియళ్ళు, సో యూట్యూబ్లో వచ్చేటువంటి ఎంటర్టైన్మెంటు, వాట్సాప్లో వచ్చేటువంటి ఎంటర్టైన్మెంట్లు, ఇలా రకరకాల సోర్సెస్ నుంచి ఒక వరద ప్రవాహంలాగా మన పైకి ఎంటర్టైన్మెంట్ వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనిషి కొత్త ధనం కొరకు అన్వేషిస్తుంటాడు. ఇప్పుడు మనం సూపర్ మార్కెట్లోకి వెళ్ళాం, చుట్టూ అనేక రకాల వస్తువులు ఉంటాయి. ఏదో ఒక కొత్త వస్తువు మన దృష్టి పడింది అనుకోండి, వెంటనే దానిపైన మనం ఆకర్షితులు అవుతాం. సో నావల్టీ అనేది మానవ నైజం, కొత్త ధనం కొరకు అన్వేషణ అనేది మానవ నైజం. సో అందువల్ల సాధారణంగా ఏఆర్ రెహమాన్ సంగీతం అనుకో, అలా కొత్త ధనం ఏముంది, మనం చాలాకాలంగా తెలిసిందే కదా. కానీ అనుకోకుండా ఒక సాధారణమైన వ్యక్తి ఈ పాట పాడడము, ఆ వాతావరణము, ఆ రస్టిక్ ఎన్విరాన్మెంటు ఒక నావల్టీని ప్రజలకు ఇస్తుంది. ఇది మొదటి కారణం. రెండవది నేటివిటీ. సో ఒక ఎక్స్పర్టు, ఒక పెద్ద టాలెంటెడ్ పర్సను, ఆల్రెడీ చరిత్రలో ఫేమస్ ఉన్నటువంటి వ్యక్తి పాట పాడినా, సంగీతాన్ని వినిపించినా అది మనకేమీ ప్రత్యేకత అనిపించుకోదు. కానీ ఒక సైకిల్ మీద వెళ్ళి ఊరూరు తిరిగి పాత సామాన్లకు పల్లీలు అమ్మేటువంటి ఒక వ్యక్తి, తన జీవనోపాధి కొరకు, తన బతుకు తెరువు కొరకు ఈ పాట పాడుతూ ఉండడం. సో ఆ రస్టిక్ సెట్టింగ్, ఆ గ్రామీణ నేపథ్యము, ఆ కల్మషరహితమైనటువంటి ఎలాంటి పేరు ప్రఖ్యాతుల కొరకు, సంపద కొరకు కాకుండా ఒక సాధారణమైనటువంటి జీవితంలో భాగంగా చేయడం, ఈ రెండవ కారణం. నేటివిటీ ఈ పాటకు ఇంత ప్రాచుర్యం రావటానికి మరో కారణం. మూడవది, సంగీతానికి భాష లేదు. మనకు ఏదైనా చూడండి, అత్యంత శ్రావ్యమైంది, మనకు అర్థం కాని భాష అయినా మనము తల ఊపుతుంటాం. సో సంగీతానికి, సంగీతమే ఒక భాష, సంగీతానికి భాష లేదు. అందుకే ఇవాళ ఈ భుమన్ బాధేకర్ పాడిన పాట ప్రపంచంలో సెన్సేషన్ కావటానికి కారణం ఇది. ఎందుకంటే లాటిన్ కావచ్చు, గ్రీక్, మనకు గతంలో కూడా గుర్తుంటుంది, కొరియన్ పాటలకు కూడా ఇలాగే పాపులర్ అయింది, అలాగే తమిళ పాటలకు, తెలుగులో పాపులర్, ఇలా జరుగుతూ ఉంటాయి. సో సంగీతానికి భాష లేదు కనుక
సంగీతానికి ఎల్లలు లేవు కనుక, సంగీతానికి హద్దులు సరిహద్దులు లేవు కనుక ఇది అట్రాక్టివ్గా ఉంటుంది. నాలుగవది ఏంటంటే ఇంటర్నెట్ యొక్క ప్రభావం, టెక్నాలజీ ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది. అతి సామాన్యుడు కూడా క్రియేటర్, నౌ ఎవ్రీబడి ద క్రియేటర్. ఒకప్పటిలాగా నీకు ఒక స్టూడియో ఉండి ఆ స్టూడియోలోనే పాట పాడితేనే అది ఒక చాలా సంక్లిష్టమైన ఎడిటింగ్ సిస్టంలో ఎడిట్ చేసి దానికి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అద్ది ఇవన్నీ చేస్తేనే కాదు, ఇవాళ నేచురల్ సెట్టింగ్లో అతి సామాన్యుడు కూడా ఒక క్రియేటివ్ వర్క్ చేస్తానికి టెక్నాలజీ అవకాశాన్ని కల్పించింది. ఇప్పుడు తంది కూడా ఒక గ్రామంలో కస్టమరు అనుకోకుండా రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడితే అది పెద్ద పాపులర్ అయిపోయి మామూలుగా ఇమేజ్ కాలేదు. సో ఇప్పుడు అనేక రాజకీయ పార్టీల నాయకులు కూడా తమ ఎన్నికల ప్రచార సభల్లో ఇతను పిలిపించుకుంటున్నారు. సో ఆ రకంగా ఇంటర్నెట్ టెక్నాలజీ ఎల్లలు లేకుండా మనుషులను కలిపేసింది. ఇప్పుడు ఒకప్పుడు నీకు డబ్బులు ఉంటేనే ఒక టీవీ ఛానల్ పెట్టావు, డబ్బులు ఉంటేనే ఒక న్యూస్ పేపర్ పెట్టగలవు, డబ్బులు ఉంటేనే ఒక సినిమా తీయగలవు. ఇప్పుడు అలా కాదు, నీకు టాలెంట్ అంటూ ఉంటే టెక్నాలజీ నువ్వు ఒక సినిమా డైరెక్టర్ కావచ్చు, సినిమా ప్రొడ్యూస్ చేయొచ్చు, నీవు ఒక మొబైల్ ఫోన్ పైన కూడా ఒక షార్ట్ ఫిల్మ్ తీసి అప్లోడ్ చేయొచ్చు. నీకున్న టాలెంట్ అనేది ప్రధానమవుతుంది తప్ప ఇంకేది ప్రధానం కాదు. అందుకే దీన్ని నాలెడ్జ్ ఎకానమీ అంటారు. నాలెడ్జ్ ఎకానమీయే కాదు, ఇది టాలెంట్ ఎకానమీ కూడా. సో నాలెడ్జ్ ఎకానమీ ఒకవైపు, మరోవైపుమో ఇట్ ఈస్ ఎ క్రియేటివ్ టాలెంట్ డ్రివెన్ ఎకానమీ. క్రియేటివ్ టాలెంట్ అంటూ ఉంటే వంటలు చేసేటువంటి ఒక సాధారణ గృహిణి కూడా ఇలా ఆన్లైన్లో సెన్సేషన్ అయిపోతున్నారు. ఒక చిన్న అల్లికలు అల్లేటువంటి వ్యక్తి కూడా ఎక్కడో ఏదో దేశంలో చిన్న తన ఇంటి ముందు తోట పెంచుకునేవారు కూడా ప్రపంచంలో ఒక సెలబ్రిటీ అయిపోతున్నారు. సో అందువల్ల ఇది నాలెడ్జ్ ఎకానమీయే కాదు, క్రియేటివ్ టాలెంట్ డ్రివెన్ ఎకానమీ. అంతే, దీన్ని నేను ఇంతకుముందులో మాట చెప్పాను, ప్యాషన్ ఎకానమీ అని. సో ఒక మనకున్న అభిరుచి ఆసక్తి ఒక పెద్ద అర్థశాస్త్రంగా మారిపోయింది. సో ఇది ఒక ప్యాషన్ ఎకానమీ. సో ఆ ప్యాషన్ ఎకానమీకి టెక్నాలజీ ఒక ప్రధానమైన అంశం. తర్వాత ఐదవది హర్డ్ సైకాలజీ. ఇప్పుడు దీని వెనకాలన్న ఒక మహత్యం ఏంటంటే టెక్నాలజీ. ఒకటి ఆల్గారిథమ్స్, 100 మంది చూస్తే నెక్స్ట్ 100 మందికి అదే తీసుకెళ్తుంది, 1,000,000 మంది చూస్తే నెక్స్ట్ 1,000,000 మందికి టెక్నాలజీ ఆల్గారిథమ్లే చూసి తీసుకెళ్తాయి. ఆల్గారిథమ్స్ ఎలా ఆపరేట్ అవుతాయంటే వాట్ ఈజ్ మోస్ట్ సీన్, వాట్ ఈజ్ మోస్ట్ రెడ్, వాట్ ఈజ్ మోస్ట్ రిసీవ్డ్, వీటిని గుర్తించి ఇంకో వీటికి మార్కెట్ ఉంది, వీటిని ఇంకెక్కువ మంది చూస్తారో చదువుతారంటో అదే వడ్డిస్తూ ఉంటుంది. సో ఇట్ క్యాలిక్యులేట్స్, ఆల్గారిథమ్స్ కొన్ని అడ్వాంటేజ్ అది. సో ఈ ఆల్గారిథమ్స్ ఒక్కసారి పాపులర్ అయితే అదే పాపులర్ చేస్తుంది. దాంతో పాటు హ్యూమన్ హర్డ్ సైకాలజీ, 100,000 మంది చూశానంటే ఇందులో ఏమో ఉంది నేను కూడా చూస్తాను అని. ఈ హ్యూమన్ ఆర్జ్ టు షేర్, తాను చూసిన తాను అనుభవించిన ఆనందాన్ని వినోదాన్ని తన మిత్రులకు పంచుకునేటువంటి స్వభావం. సో ఈ ఈ ధోరణి కూడా సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ కూడా ఇలాంటివి పాపులర్ అవ్వడానికి కారణాలు అవుతున్నాయి.